పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకుని మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాపన్నపేట మండల కేంద్రంలోని మంజీరా గార్డెన్లో భారతీయ జనతా పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందనరావు పాల్గొని మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీదే అధికారమని, పార్టీని మరోమారు గెలిపించి నరేంద్ర మోడీని దేశ ప్రధానిగా చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయాలని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే దేశం బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాపన్నపేట మండలంలో ఓట్లు రాబట్టడంలో బీజేపీ నాయకులు పూర్తిగా విఫలమయ్యారని, వారి యొక్క పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ రిషి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పంజా విజయ్, ధర్మ, జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం జనాభా ఆబుదాబి లాంటి దేశం మన దేశం